బిగ్ బాస్ హౌస్ లో శ్రీముఖి చేస్తున్న సందడే వేరు. లౌడ్ స్పీకర్ అంటూ ఆమెపై ట్రోల్స్ పెడుతున్న హౌస్ లో ఉదయాన్నే బిగ్ బాస్ ప్లే చేసే సాంగ్ కి శ్రీముఖి వేసే స్టెప్పులు కిక్కే వేరు. పొట్టిడెక్కలతో అట్రాక్ట్ చేస్తూ తన చిందులు వేయడమే కాకుండా మిగతా కంటెంట్స్ తోనూ చిందులు వేస్తుంది. ఇక ఆమెకు బాబా భాస్కర్ తోడు కలిశాడంటే టాప్ లేచిపోవాల్సిందే. నేటి ఎపిసోడ్లో ప్రభుదేవ ముక్కాపుల సాంగ్ రాహుల్ అలీతో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేసింది శ్రీముఖి. ప్రస్తుతం 11వ వారంలో 9 మంది కంటెస్టెంట్స్ మధ్య బిగ్ బాస్ ఆట ఆసక్తికరంగా మారింది. ఈ వారం నామినేషన్లో 4 రాహుల్ పునర్నవి మహేష్ వరుణ్లు ఉండటంతో ఆట మరింత రంజుగా మారింది. హౌస్ పరిస్థితులు చూస్తే బాబా కిచెన్లో గరిట తిప్పే పనిలో బిజీగా ఉంటే రాహుల్ ఇంటి సభ్యుల గురించి ఏందిరో ఏందిరో అంటూ పాట అందుకున్నాడు. మహేష్ని నోటిదోలా అంటూ పాట పాడగా నా కాదురా హౌలే నీకు నోటిదోలా నాగార్జున గారు 4 సార్లు తిట్టారు అంటూ సీరియస్గా రియాక్ట్ అయ్యాడు. మరోవైపు శ్రీముఖి గురించి రాహుల్ వరుణ్ వితిక ఆలి పునర్నవీరు గుసగుసలాడారు. ఆమె హౌస్లో చేసే ప్రతి పని గేమ్లో భాగమేనని ఆరోపణలు చేశారు. బ్యాటిల్ మెడాలియన్లో మొదటి లెవెల్లో ఈ వారం ఇంటి సభ్యుల కోసం కులాయిలు కొట్లాటాన్ని ఫిజికల్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్లో వితిక శివజ్యోతి శ్రీముఖి బాబా భాస్కర్ ఆలీలు మాత్రమే పోటీదారులుగా ఉన్నారు. ఇక టాస్క్ ఇచ్చిన ఎలాగో పునర్నవి పర్ఫార్మెన్స్ చేయదనుకున్నారేమో కానీ బిగ్ బాస్ పునర్నవిని సంచాలకులుగా ఉండమన్నారు. ఈ టాస్క్ ప్రకారం ట్యాప్ నుండి బకెట్లు నీళ్లు పట్టుకొని డ్రమ్స్లు నింపాల్సి ఉంటుంది. గేమ్లో లేని రాహుల్ మహేష్ వరుణ్లు వీళ్ళకు సాయం చేయవచ్చు లేదా నీళ్లు నింపకుండా అడ్డుకొని కింద మీద ఎప్పటిలాగే దొరలొచ్చని టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. హౌస్లో 2 ట్యాప్లు ఉండడంతో ఒక ట్యాప్ శ్రీముఖి శివజ్యోతి వితికలు వాటర్ పట్టుకునేందుకు పోటీ పడ్డారు. ఇక బాబా భాస్కర్ వాటర్ పట్టుకోకుండా వరుణ్ సందేశ్ అడ్డుపడడంతో వివాదం రేగింది. సంచాలకులుగా ఉన్న పునర్నవి కల్పించుకొని సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. అనంతరం ఆలీ శ్రీముఖుల మధ్య రచ్చరేగింది. ఆలీ తన గేమ్ తన ఆడకుండా తన అక్క శివజ్యోతి కోసం హెల్ప్ చేస్తుండటంతో అభ్యంతరం చెప్పింది శ్రీముఖి. నీ ఆట నువ్వు ఆడటం మానేసి శివజ్యోతికి హెల్ప్ చేయడం ఏంటి, ఆమె కోసం టైటిల్ వదిలేస్తావా అంటే అవును వదిలేస్తా అన్నాడు అలీ. ఎలిమినేషన్ అప్పుడు బాగా ఏడ్చిందన్న కృతజ్ఞతతో అలీ తన ఆటను సైతం పక్కన పెట్టేసి శివజ్యోతి కోసం గేమ్ ఆడుతున్నాడు. దీంతో ఇది కరెక్ట్ కాదు అంటూ మిగిలిన కంటెస్టెంట్స్ సీరియస్ అయ్యారు. సంచలకులుగా ఉన్న పునర్నవి కల్పించుకొని అలీ నీ ఆటను వాడాలని కోరడంతో అలీ వినలేదు. దీంతో బిగ్ బాస్కి కంప్లైంట్ ఇచ్చింది పునర్నవి. ఒకరి కోసం ఒకరు గేమ్ ఆడితే ఇంకెందుకని ఈ గేమ్ మేము ఆడము అంటూ వితిక తెగేసి చెప్పడంతో ఎవరు ఫెయిర్గా గేమ్ ఆడుతున్నారో ఆడియన్స్ చూస్తున్నారని వచ్చే వారం నాగార్జున వచ్చి విషయం తెలుస్తాడు, దేవుడు అనేవాడు ఉన్నాడు చూస్తాడు, నేను నా ఆట ఆడుతా అంటూ శ్రీముఖి సీరియస్ అయింది. ఇక చివరిలో ఎంట్రీ ఇచ్చిన బిగ్ బాస్ అలీ శివజ్యోతిలు నియమాలను ఉల్లంఘించారని అందుకే ఇద్దరిని టాస్క్ నుండి డిస్క్వాలిఫై చేశారు. కంగుతున్న శివజ్యోతి ఏడవలేదు కానీ తమ్ముడు తన కోసం త్యాగం చేస్తున్నాడంటే బిస్కెట్ అయిందని బాధపడింది. ఫైనల్గా కులాయి కొట్లాట టాస్క్లో ఎక్కువ నీటితో టబ్ నింపిన వితిక విన్నర్గా నిలిచింది. దీంతో బ్యాటిల్ ఆఫ్ మెడలైన్లో డైరెక్ట్గా ఎంపికైంది వితిక. మొత్తానికి పునర్నవి సంచలనంలో వితిక విన్నర్ అయ్యింది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.